ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. అధికార పక్షంలో ఉన్న టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభకు హాజరయ్యారు. వైకాపా సభ్యులు సభకు హాజరు కామని ముందే చెప్పేశారు. మొదటి రోజు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ స్మృతివనం భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. డిసెంబర్లో శంకుస్థాపన, 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంబేద్కర్ తనకు స్ఫూర్తి అని చాలాసార్లు చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించింది ఎన్టీఆర్ఏ అన్నారు. ఎన్టీఆర్ ఒత్తిడి మేరకే ఎన్డీఏ సర్కార్ హయాంలో పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయడం జరిగిందని చంద్రబాబు చెప్పారు. సభ ప్రారంభం కావడానికి ముందు మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. అసలు సభలో ప్రతిపక్షమే లేదు కదా అనే ప్రశ్నలకు లోకేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తారని ఆయన అన్నారు. మంత్రులపై ప్రశ్నలు సంధించాలంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తమ అధినేత చెప్పారని ఆదేశించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ పయ్యావుల కేసు స్పందిస్తూ ప్రశ్నలను సంధించడానికి తాము సిద్దంగానే ఉన్నామని చమత్కరించారు.